అదే బఫే సిస్టమ్ తల వైపు నుంచి పీక్కు తినడం కదిలి తీర్థం సాంబార్ పాపనాశనం చట్నీ తిన్నారా బాబు? బాగా తిన్నాం. ఇదిగో బిల్లు 50 రూపాయల కింగ్ సైజ్ బాబు, అందరికి కలిపే వేశాను కదా. సమస్య అంతర్జాతీయ సమస్య. అయితే మాత్రం ఇంత నేమా, బోర్డు మీద దోశ వల్ల 2 రూపాయలు 50 పైసలు, బిల్లు మీద 50 రూపాయలు. కింగు ఇంకా బొంగాని విద్యార్థులు అమాయకులు చేసి ఎంతకాలం సాగిస్తారు రావందుల పరిపాలన? ఎంతకాలం సాగనేమో. విద్యార్థుల ఐక్యత ఏంటా గొడవ? అది మామూలే సార్, ఏదో చిన్న గొడవ ఉంటుంది, మళ్ళీ సమయం మొదలు పెట్టారు. విద్యార్థుల ఐక్యత క్యాంటీన్ రేట్లు. డియర్ స్టూడెంట్స్, అందరూ క్లాస్ రోజులు బయటికి రండి, క్యాంటీన్ రేట్లు తగ్గించాలని ఈ రోజు నుంచి ఉద్యమం ప్రారంభిస్తున్నాం. కమాన్ బయటికి రండి, క్యాంటీన్ రేట్లు. క్యాంటీన్ రేట్లు తగ్గించడానికి సమ్మెలు క్లాసులు విడిచిపెట్టి వీధులు అరవడాలు కాదు కావాల్సిందే. మిస్టర్ వినయ్, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి గాని అల్లర్లతో కాదు. వాట్ ఎండ్ మ్యాన్, పెళ్లి కాని బాడీలో బ్లడ్ ఇంత కూల్ గా ఉంటుందనుకోలేదు. షేమ్ సార్. మోనిక. అవును గురుజీ, ఈ దేశంలో చర్చలతో పరిష్కారం కాని సమస్యలు సమ్మెలు చేయడం, బస్సులు తగలబెట్టడం, రైళ్లు ఆపడంలో విజయం సాధించాయి. ఆ ఆదేశాలే మాకు ఆదర్శం. కమాన్ స్టూడెంట్స్, కమాన్. అతను రాడు, క్లాసులో ఒక్కరు నా పాఠం జరుగుతుంది. ఆహా, పాఠం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నువ్వేదో పెద్ద హీరోలా ఒంటరిగా క్లాస్ రూమ్ లోకి వెళ్తావా? నాకు చదువు అవసరం. అంటే మేమంత బేవర్స్ కావాలనే? అది మీకు తెలియాలి. అనియా, ఎందుకు వచ్చిన గొడవా? పదం పద ఆగవే, ఆగు. విద్యార్థుల ఐక్యతను దెబ్బ కొట్టిన మీ అన్నకు తగిన సమాధానం ఏమిటో తెలుసా? ఇది అది ఎక్కడికి వెళ్తుందిరా? నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో. ఆ సంగతి నేను చూసుకుంటానే. మీరు అయిపోగానే నన్ను పిలవండి రారే. కప్పకాళ్ళ వేసవి ఇక్కడ తగలడ్డాడేంటి? మనల్ని చూసి ఇప్పుడు కంగారు పడుతున్నాడు. అవనండి వేధవని, మనకెందుకు వచ్చిన గొడవ? పోదాం పదండి. లేదు మిస్టర్, నాకేదో అనుమానంగా ఉంది, ఒకసారి దిగండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. ఇది కాలేజ్ కాదు, పబ్లిక్ రోడ్. అయ్యో రక్తం. పర్వాలేదు.
విద్యాసాగర్ ఇక లాభం లేదయ్యా ఫైటింగులు కూడా వస్తే తప్ప లెక్చరర్ ఉద్యోగాలు ఇవ్వవని రూల్ పెట్టేయాల్సిందే పదండి ఈ కొడవలన్నీ చూస్తుంటే నాకు ఏదో భయంగా ఉంది రోజు మీరు కాలేజీకి వెళ్తుంటే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఉంది ఎందుకు వచ్చిన ఉద్యోగం మానేయకూడదు మానేయాలని ఉంది అయితే రేపే రాజీనామా ఇచ్చేయండి ఏ ఈ రోజు మంచిది కదా తమాషా చేస్తున్నారా లేకపోతే ఏమిటి రేఖ నాకు ఇప్పుడు ఏమైంది రేపు నీకు ఏమైనా జరిగితే కట్టుకుపోయే మొగుడికి ఏదైనా జరుగుతుందన్న భయంతో పెళ్లి మానేయగలవా చూడు రేఖ నేను ఉద్యోగం చేస్తున్నది వినయలాంటి స్టూడెంట్స్ కోసం కాదు రాంబాబు లాంటి వాళ్ళ కోసం ఇల్లు తగలబడుతుందని దీపం వెలిగించకుండా చీకట్లో కూర్చునే జీవితం నాకు అక్కర్లేదు వాళ్ళు మీ మోటార్ బైక్ తగలబెట్టడానికి మీరు చేసిన నేరం ఏంటి స్టూడెంట్ స్ట్రైక్ కాదని రాంబాబుకు పాఠం చెప్పడం నా నేరం రాంబాబు చెల్లెల్ని బలవంతం చేయబోతే అడ్డుపడ్డం నేను చేసిన మరో నేరం అందుకే నన్నేమీ చేయలేక నా బైక్ తగలబెట్టారు ఆ వినయ్ గ్రూప్ మీ కాలేజీలో ఎంతమంది లెక్చరర్స్ ఉన్నారు 75 మంది స్టూడెంట్స్ తో వాళ్ళు ఎవరికీ లేని గొడవలు మీకే ఎందుకు వచ్చాయి వాళ్ళు బానిసత్వానికి అలవాటు పడ్డారు అంటే మీరు రౌడీజానికి అలవాటు పడ్డారా ఇన్స్పెక్టర్ చూడండి విద్యాసాగర్ గారు వినయ్ అంటే ఎవరో తెలుసా ఎంపీ వల్లభరావు గారి గారాల బిడ్డ అయితే 100 నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుండి తీసిన కరెంటు కంటే పవర్ఫుల్ మనిషి కావచ్చు కానీ వినయ్ నా బైక్ తగలబెట్టినట్లు రిపోర్ట్ ఇచ్చాను మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి వినయే మీ మోటార్ బైక్ తగలబెట్టినట్టు రుజువులు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా తగలబడిన నా మోటార్ బైక్ రుజువు అది తగలబడుతుండగా చూసిన నేను సాక్ష్యం చూడండి మిస్టర్ విద్యాసాగర్ నష్టపోయిన మీ సాక్ష్యానికి విలువ లేదు ఎవరైనా వినయ్ మీ మోటార్ బైక్ తగలబెడుతున్నప్పుడు చూశారా లేదు మరి మీరే తప్పదాగి ఒళ్ళు తెలియక మీ మోటార్ బైక్ తగలబెట్టుకుని వినయ్ మీద ద్వేషంతో ఆ నేరాన్ని అతని మీదకు నెడుతున్నారంటారు ఏమంటారు మీరు స్టేషన్ లో ఎస్ఐయా లేక వల్లభరావు ఇంట్లో గూర్ఖానా మిస్టర్ విద్యాసాగర్ డోంట్ టాక్ నాన్సెన్స్ అవును నాన్సెన్స్ కి సెన్స్ టూ మచ్ గానే కనబడుతుంది లేకపోతే ఏమిటండి రుజువులకు దొరికిపోయేటట్లు సాక్షులు చూసేటట్లు ఎవరు నేరం చేయరు అది తెలుసుకుని నేరం చేసిన నేరస్తుని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత మీది కానీ మీరు అది మర్చిపోయారు వినయ్ వెనకనున్న అండను అధికారాన్ని చూశారే గాని అతను చేసిన అన్యాయం చూడలేదు హ్యాట్స్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్ డబ్బున్న వాళ్ళ పడగదులకు అధికారం ఉన్న వాళ్ళ బాత్రూమ్స్ కి కాపాదారులుగా పోలీస్ వ్యవస్థను దిగజార్చే స్థాయికి ఎదిగిన మీ డ్యూటీకి జోహార్ వత్సా